ఈరోజు ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేసారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈరోజు నేను రోజాని మాట్లాడాను 29 సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణం అన్నావు కదా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు కదా అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన వెన్నపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడి కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు అని అడుగుతున్నా ఆ రోజు చూపించాల్సింది నీ పౌరుషం కానీ ఎన్టీఆర్ కి అన్నం కూడా పెట్టని ఆయన కూతుర్లు కొడుకులు మనవరాళ్ళ గురించి ఈరోజు ఆయన కుటుంబంకి ఏదో జరిగిపోయిందని మమ్మల్ని మాట్లాడుతున్నావా ఈ రోజు మేం ఫైట్ చేస్తుంది కూడా ఎన్టీఆర్ గురించే ఆ ఎన్టీఆర్ కి అన్నం కూడా పెట్టనోళ్ళు ఆ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసి ఆయన ప్రాణాలు తీసేదానికి కారణమైన చంద్రబాబు నాయుడు కోసం రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తుంటే ఆ ఎన్టీఆర్ గారికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారని అడిగాం దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఏమైనా బూతుందా తప్పు చేసినప్పుడు ఎవరు ప్రశ్నించరా ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ల మీద రాళ్ళు వేసేస్తారా అసలు నువ్వెవరు నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి నీకేం రైట్స్ ఉంది ఈరోజు లోకేష్ తెలుసుకోవాలి ఇలాంటి అయ్యన్న పాత్రనో ఇలాంటి బండారు సత్యనారాయణ మూర్తినో నువ్వు ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి నా నోరు ముయించాలనుకున్నావు కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటైంది అదే అయ్యన్న పాత్రుడు నీ భార్యను ఏమన్నాడు ఒకసారి చూడు బాలకృష్ణ కూతురు లోకేష్ పెళ్ళం అదెవరు దాని పేరేంటి అన్నాడు సో ఎప్పుడూ కూడా ఒకరి మీద దుమ్మెత్తిపోయాలంటే అది నీ కళ్ళల్లో కూడా పడుతుంది ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్ళానికి వచ్చింది బ్రాహ్మణి గారు కూడా ఇది తెలుసుకోవాలి నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇదే బ్రాహ్మణి చిన్న పాప ఈ పాపకి జడలు వేయాలంటే మేమే వేయాలి పక్కన కూర్చోబెట్టి ఆడించుకున్న వాళ్ళం అందుకే ఆ రోజు చెప్పాను ఇంతవరకు తను పాలిటిక్స్ మాట్లాడలేదు కానీ మేము మాట్లాడలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మేము ఎలా ఒప్పుకుంటాం అమెరికాలో చదివితే అబద్ధాలు చెప్పచ్చా బాలకృష్ణ కూతురు అయితే అబద్ధాలు చెప్పచ్చా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇది అబద్ధాలు ఇది చెప్పకూడదు అంటే తప్పు మా మీద దుమ్మెత్తి పోస్తాడంట నిన్న ఎంత ఎంత దారుణానికి దిగబడిపోయారంటే ఈరోజు దొంగలా దొరికిన చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో కోర్టులు ఈరోజు లోపల పెట్టాయి 2017లో జిఎస్టీ వాళ్ళు లెటర్ ఇచ్చారు ఆల్రెడీ 2020లో ఆయన పిఏ చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇంటి మీద రైడ్ అయింది ఆ తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చారు నలుగురిని అరెస్ట్ చేశారు డిజైన్ టెక్ ఆస్తుల్ని అటాచ్ చేశారు మొన్న ఈ మధ్య ఐటీ నోటీసులు ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవే కదా ఎందుకు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు తప్పు చేసిన మీరు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు కోర్టుకి వెళ్ళండి జడ్జి గారి ముందర మాట్లాడండి అక్కడ నిరాహార దీక్ష చేయండి మీరు తప్పు చేయకపోతే వాళ్ళకి ప్రూఫ్ చూపించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడితే మేము చూస్తూ ఉండాలి మేము దాన్ని ఖండిస్తే మా క్యారెక్టర్ బాగాలేదు ఎటు పోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది దీన్ని ఇంటలెక్చువల్ అలాగే ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా ఖండించాలి ఈరోజు నాకు వచ్చింది రేపు మీకు వస్తుంది మీకు వస్తుంది రేపు మీ ఆడపిల్లలో మా ఆడపిల్లలో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎలా బయటకు వస్తారు రేపు వాళ్ళు చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా సినిమా ఆర్టిస్ట్ అవ్వాలన్నా పొలిటీషియన్ అవ్వాలన్నా బయటకు వస్తే ఏం మాట్లాడతారో మన క్యారెక్టర్ మీద ఏం బురద జల్లుతారో అన్న భయంతో మళ్ళీ వంటింటిగా పరిమితం అయిపోవాలా నాకు మహిళలంటే గౌరవం అండి నేను రోజా మంత్రి మీద మాట్లాడేటప్పుడు చెప్పాను నాకు ఇద్దరు కూతురు ఉన్నారని చెప్పాను మహిళని ఎంతో గౌరవించే కుటుంబం ఉన్నది మా ఎన్టీ రామారావు గారి దయవల్ల మాకు మహిళలంటేనే మా పార్టీకి ఒక పట్టుకొమ్మలు ఎప్పుడు పొరపాటున నేను మహిళని ఎవరిని కించపరిచి నా జీవితంలో చేయలేదు నిన్న ఆ పరిస్థితి అంటే ఆవిడ మాట్లాడిన విధానాలు
ఒక మంత్రిగా ఒక మహిళా మంత్రిగా మహిళపైన అన్యత భావాల ఏమంటారు పదాలు వాడుతూ ఉంటే గౌరవమైన కుటుంబాల మీద మాట్లాడుతూ ఉంటే ఒక మహిళ అనుకోలేదు అవన్నీ ఒక రోజాగా ఒక మంత్రిగా నేను మాట్లాడడం తప్ప నా జీవితంలో చెప్తున్న ఆరోజు చెప్పాను ఇంటిలో నేను అలాగే మాట్లాడాలనుకుంటే ఇంకో ముగ్గురు మహిళలు మంత్రి ఉన్నారు మా జస్టిస్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ విడుదల రజని గారు అడగండి ఆ మేడం గారిని ఎప్పుడైనా పొరపాటు కూడా ప్రెస్ రావు నేను అన్నానా మంత్రి గారు మేడం గారు అంటాను వనిత మా పార్టీలో చెల్లిన హోమ్ మినిస్టర్ ఆవిడ మీద కానీ మాట్లాడాలా ఎందుకు మాట్లాడలేదు అంతకుముందున్న మంత్రుల మీద ఎవరు సుచరిత మీద కానీ ఎప్పుడు ఎందుకు నీ ఒక్క మీద మాట్లాడుతున్నాను రోజా గారి మీద అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మీరు రోజాను కంట్రోల్ చేయండి మీరు ఎలా మద్దతు ఇవ్వడం వల్ల నేను అనుకుంటున్నామో మహిళలు మీకు మద్దతు ఇవ్వరు నాకు మద్దతు ఇచ్చారు అందుకే చూడమని చెప్పాను కామెంట్స్ చూడొకసారి నేను పెట్టిగో 10 లక్షల పైన కామెంట్స్ పెట్టారు చదువుకోమంటున్నాను రోజాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే నన్ను న్యాయస్థానం ద్వారా నాకు పూర్తి విశ్వాసం నమ్మకం కలిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గతం చాలాకాలం చెప్తున్నాం నాశనం అవుతుంది ఈ రాష్ట్రంలో ఈరోజు ఇక్కడ అక్రమ చర్యలు అక్రమ దుర్మార్గపు చర్యలు అక్రమ కేసులు మా అధినాయకుడు మరి మచ్చలేని మాణిక్యం లాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసుబడి ఇరికించి జైల్లో పెట్టించారు అలాంటిది ఈ పరిస్థితుల్లో మరి మాకు కూడా పెద్ద నాయకుల్ని అక్రమంగా తిన్న అలాంటి వ్యక్తుల్ని సామాన్యుల్ని ఎంత హింసిస్తున్నారో ప్రజలకు అర్థమైంది అయితే అదృష్టం న్యాయదేవత నిలబడింది ధర్మమే జైతే జయతిని మా తల్లి భువనేశ్వరమ్మ నిన్ను నిరాహార్దికి చేసింది అర్థమైంది ఓహో ఇక్కడ న్యాయస్థానాలకి న్యాయదేవతకి గౌరవం ఉందన్నది బాబా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కోర్టుల ద్వారా మాకు న్యాయం జరుగుతుందని నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమిటి నువ్వు ఏమిటి ఈ చర్య గాంధీ జయంతి స్వాతంత్రం వచ్చిన రోజు ఆ మహానుభావులు కృషిఫలితంగా స్వాతంత్రం వచ్చిన రోజున అంటే స్వాతంత్రం తెచ్చిన మహానాయకుడు జాతిపిత మరి జాతిపిత జయంతి రోజునే ఇలాంటి దుర్మార్గుడు చర్యలు పాల్పడితే ఈ సమాజం క్షమిస్తుందా జగన్మోహన్ రెడ్డి మా గొంతుకు నొక్కాలని చూస్తున్నావా భయపెట్టి మిమ్మల్ని బెదిరించాలని చూస్తున్నావా చివరకు ఉరిశిక్షణకి వెళ్తాం కానీ ఇలాంటి దౌర్భాగ్యకి దుర్మార్గ చర్యలకి వెనుకాడం జగన్మోహన్ రెడ్డి ఆ మహానుభావుడు దైవంలో మేము అనేకమైన నీతి సూత్రాలు నేర్చుకున్నాం ఎప్పుడు పొరపాటు చేయలేదు అక్రమ కేసులు పెట్టలేదు ఎవరి మీద అక్రమంగా సంపాదన చేయలేదు ఏనాడు న్యాయానికి నీతికి ఆ మహానుభావుడు దేవాలయ చంద్రబాబు దేవాలయం మేము ముందుకెళ్ళాం మంత్రిగా ఉండి కూడా ఎక్కడ మేము ఒక మాట అనిపించుకోలేదు కానీ వేళ మరి ఇంత దుర్మార్గం ఏది బెయిల్బుల్ సెక్షన్స్ పెట్టి నాన్ బెయిల్బుల్ వారెంట్ లాగా ఒక మావో ఒక కిరాతకుడు లాగా ఒక మావోయిస్ట్ లాగా లేకపోతే ఒక టెర్రరిస్ట్ లాగా అర్ధరాత్రి మించుమించు మా ఇంట్లో 36 అవర్స్ నన్ను ఇంట్లో నిర్బంధించి ఏ కారణం లేకుండా ఎవరు లేకుండా ఎందుకు రాకపోతే ఎవరు రాకుండా వారెంట్ ఇచ్చిన వాళ్ళు రాకుండా చేసి మరి గుంటూరు వరకు లాక్కొచ్చారు ఏదేమైనా ధర్మం న్యాయమే గెలిచింది ధర్మం గెలిచింది అయితే తెలుగుదేశం అనేది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి ఈ రకంగా మమ్మల్ని బెదిరించో మా కార్యకర్తలు బెదిరించో మమ్మల్ని బెదిరించో నువ్వు అనుకుంటే అది నీకు కాదు కదా నీ జన్మలోని సాధ్యం కాదు నీ పులివెంతలో సాధ్యమైంది ఏమో కానీ రాష్ట్రంలో సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి ఉండేది 5 మాసాలు ఉంటావు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని సక్రంగా ఇలాంటి దొంగ కేసులు పొరపాటు కేసులు పెట్టి మరి నువ్వు చేయను ఒక ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి మహిళలు కూడా నీకు సమానమే అక్కజీలు అంటావు కదా మరి మా తల్లి భువనేశ్వరం మహిళ కాదా అప్పుడు నీకు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను మా తల్లిని అవమానించినప్పుడు నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా కనీసం వార్నింగ్ ఇచ్చావు అప్పుడు నీకు సెక్షన్ పెట్టి మేము అరెస్ట్ చేయక్కర్లేదు పిలిచి కనీసం ఒక వార్నింగ్ ఇచ్చావా ఇవాళ నీతి కోపం చెప్తున్నారు మీ వాళ్ళు ఓ పని చేయ జగన్మోహన్ రెడ్డి గారు గారు అంటాను నేను ఒక్కసారి యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ నేను మాట్లాడిన తర్వాత లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా మీ ఆఫీసర్లు చదివి ఎంత పర్సంటేజ్ నేను మద్దతు ఇచ్చారో అర్థం చేసుకున్నా సరే నీ నువ్వు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోమని నీ గుణపాఠంగా తీసుకోమని నేను జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాను ఎంత దుర్మార్గం అంటే చూడండి రాజ్యాంగంలో ఎవరైనా నా సంతకం ఫోర్జరీ అని ఎవరు చెప్తారు నేను చెప్పుకుంటాను కోర్టులో సార్ నా సంతకం ఫోర్జరీ చెక్ ఇచ్చారు సార్ అంటాను నా సంతకం ఫోర్జరీ డాక్యుమెంట్ ఇచ్చారని సార్ చెప్తాను అంతేకాదండి సాక్షాత్తు హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ వాళ్ళు చెప్తున్నారు చూడండి అంటే తీర్పులు అది మీద ఇంకా డిస్కస్ చేయదలుచుకోలేదు నాకు నందుకం ఫోర్జరీ అని చెప్పేస్తారు అదృశ్యం అంటే రికార్డింగ్ ఉంది మా ఇంట్లో రికార్డ్ చేశారు మా లాయర్ సమక్షంలో తీసుకున్నాం ఇవన్నీ కోర్టు సబ్మిట్ చేసాం
న్యాయస్థానంలో ఎన్ని వస్తాయి అది ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి కనుక రేపు వెళ్ళి నువ్వు హీరింగ్ ఉంది కనుక దాని మీద ఎక్కువ నేను మాట్లాడలేదు కానీ నా సొంతకం పోజనం చెప్పేది దౌర్భాగ్యం ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఉంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదమ్మా